Aina meelu cheyakunda undaledu. Ee undaledu. Nuvvu tinakunda elaga undalevo, anakunda elaga undalevo. Devudu tan namminatuvanti variki meelu cheyakunda undaledu. Praise the Lord. Modati bhagamlo konni vishayalu chusam. Nee bhaktulu nee meeluni batti santoshistaru. Amen. Evariki meelu chestado పార్ట్ వన్లో మొదటి భాగంలో మూడు రకాల వాళ్ళకి ఆయన మేలు చేస్తాడు. ఈరోజు మరొక మూడు రకాల వాళ్ళు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 125వ కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. ఆమేన్. ఆమేన్. నంబర్ వన్, దేవుడు మేలు చేసేది ఎవరికి? గట్టిగా మంచి వారికి. ఒక స్టోర్లో రేషన్ కొరకు, దేని కొరకు మనం ఎలాగో లైన్లో ఉన్నామో, మనమందరం కూడా మేలు కొరకు లైన్లో ఉన్న వాళ్ళము. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, అదొక మేలు. వాళ్ళు చదువుల్లో ఉత్తీర్ణతను సాధించాలి, రెండో మేలు. మూడోది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇది మూడో మేలు. ఇక నాలుగో చూస్తే, నేను ఆరోగ్యంగా ఉండాలి. గట్టిగా ఎప్పుడు మర్చిపోకండి, ఆరోగ్యం కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. ఆశీర్వాదంతో కూడిన ఆదాయం కావాలి, ఆయుష్తో కూడిన ఆరోగ్యం కావాలి. ఈ రెండు మాటలు మర్చిపోవద్దు. నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలి. ఈ మూడు కంపల్సరీగా మన ముంగిట్లో పెట్టినట్టుగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నావు, రేపు ఎట్లా ఉంటావు ఎవరు తెలుసు? నీ ఆరోగ్యం నీ చేతిలో లేదు, నీ క్షేమము నీ చేతిలో. వాక్యం సెలవిస్తుంది, వారి క్షేమము వారి చేతిలో లేదు. నీ క్షేమం దేవుని చేతిలో ఉంది. ఆయన మేలు చేస్తే క్షేమంగా ఉంటాం, ఆయన మేలు చేయకపోతే ఎలాగుంటామో దానికి అర్థం చేసుకోవాలి. ఇక ఎవరికి మేలు చేస్తాడు? 125వ కీర్తన 4వ వచనంలో ఎవరికి మేలు చేస్తాడు? మంచివారికి మేలు చేయును. మంచివారంటే ఏంటి? అబ్బాయి చాలా మంచిదండి, అమ్మాయి చాలా మంచిదండి. మంచి అనేది మూడు రకాలు ఉంటుంది. మొట్టమొదటిది నీకు నీవుగా అనుకోవటం, సెల్ఫ్ అంటారు దాన్ని. సెల్ఫ్ డబ్బా, నా అంత మంచోడు అసలు ఎవరు లేరు, ఎవరు లేరు. నీకు నీవు చెప్పుకునేది మంచి కాదు. రెండు, నీ కుటుంబస్తులు చెప్పేది మంచి కాదు. మా నాన్నండి, మా అమ్మండి చాలా చెప్పండి, చాలా మంచోళ్ళండి. నీ కుటుంబస్తులు నీ గురించి చెప్పేది మంచి కాదు, అది కూడా సెల్ఫే. ఇక మూడోది చూస్తే, ఎదుటివారు గోడ అవతల వాళ్ళు నీ గురించి చెప్పేదాన్ని 50% యాక్సెప్ట్ చేయొచ్చు. గట్టి చెప్పండి, నీ గురించి బయట వాళ్ళు. వాక్యంలో రాయబడింది, సంఘమునకు వెలుపటి వారి వరల మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. 2 తిమోతి పత్రికలో 3:2-3 వచనాల్లో చదువుకున్న తర్వాత, అధ్యక్షుడు ఒక వాడు ఎలాగుండాలంటే ఆ కొన్ని లక్షణాలు అక్కడ ఉన్నాయి. ఏకపత్ని పురుషుడై ఉండాలి, ముక్కోపి అయి ఉండకూడదు. అలాంటి వాడు ఎలాంటి వాడై ఉండకూడదు. ముఖ్యంగా సంఘము వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. అది మంచి. బయట వాళ్ళు నీ గురించి చెప్పాలి, దూరం వాళ్ళు నీ గురించి చెప్పాలి. ఈ మూడోది ఇక కామన్ విషయం, మామూలుగా జరిగే విషయం. మరి అసలైన మంచి ఎక్కడి నుంచి ఉంటుంది? జ్యోతిర్మయుడు దేవుడు నీలో మంచిని చూడాలి. అదని చెప్పండి, మంచి అంటే ఏంటి? ఒక కవి పాట పాడుతూ అంటాడు, మంచి అన్నదే కానరాదే
చెప్పాలి ఈ మనుషుల్లోన అని అంటాడు. మంచి అన్నది కానరాదే, నీకు నీకు మంచి, నీ ఇంట్లో వాళ్ళకి మంచి, బయట వాళ్ళు ఎప్పుడన్నా ఈ అబ్బాయి చాలా మంచివాడండి అని అంటారు. మరి ఈ మూడు రకాల వాళ్ళలో ఎవరు మేలు పొందేది, ఎవరు ఆ దేవుని మేలుకి వారు అంగీకరించబడేది అని చూస్తే, వాళ్ళకంటే దేవుడు మెచ్చుకునే మనుషుడే గొప్పవాడు. దానికి రెండు మూడు మాటలు చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 13:22 వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదును రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను కనుగొంటిని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఈ యెష్షయికి కొడుకులు ఎంత మంది? గట్టిగా చెప్పాలి, 8 మంది కొడుకులు. 8 రకాలుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు ప్రవక్త వెళ్ళి ఒక కుమారుడు కోసం ఆయన వేట మొదలుపెట్టాడు, లేక ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఎత్తున 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 అనుకుంటున్నాడు. ఆఖరికి దేవుడు ఆపేసి వరిపించాడా, నేను కోరుకున్నవాడు వీరు కాదు, ఏలీయాబు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఇతడు నేను కోరుకున్నవాడు. దావీదును కనుగొంటి, చదవాలి. దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆమేన్. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుడు ఒక మనిషిని మంచివాడు మంచిది అనాలంటే, ఇదంతా చూసారా, ఒక మాట లోకరీతిగా ఎంత పుణ్యం చేసుకోవాలో అంటారు కొందరు, కానీ వాక్యం సెలవిస్తుంది నీ జీవితాన్ని ఎంత కాపాడుకుంటేనో దేవుని దృష్టిలో పడతావు. ప్రైజ్ ద లార్డ్. మంచి బట్టలు కట్టుకుంటే మనుషుల దృష్టిలో పడతావు, లేదు కాస్త ఆస్తి అంతస్తు సంపాదించుకుంటే మనుషుల దృష్టిలో పడతావు. ఇక స్త్రీలైతే కొన్ని కొన్ని విలువైన ఆభరణాలు ధరిస్తే ప్రార్థనకు వచ్చినా సరే మెరుస్తామని అనుకోండి, చూపం తాటి మీద కలతాయి. నిజమే చెప్పానా? వీళ్ళది అంతేది, ఇక అదంతే. ఎంత ధన్యులో వీళ్ళు, వస్తువులు వేసుకున్నంత మాత్రం ధన్యుల. లేదు మంచి వస్త్రాలు వేసుకుంటే ధన్యుల, వసరేదో షర్ట్ల కోసం దీనికి షాప్కి వెళ్తే ఏమండి పలాన దాంట్లో ఒక షర్టు చూపించండి అని అమ్మగారు అన్నారు. నేను చూస్తున్నా, ఆయన చిన్న సూట్ కేసు వాడు పట్టుకొచ్చి ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తున్నాడు. నేనన్నాను, షర్టు చూపించమంటే సూట్ కేసు ఓపెన్ చేస్తారేంటండి అన్నాను. దీంట్లోనే ఉందండి, ఒక్కొక్క షర్టు పెట్టుకి ఒక్కొక్క సూట్ కేసు, ఆ సూట్ కేసులో ఆ షర్టు పెట్టి ఉంటుంది. ఎంత లక్షన్నరే, ఆ తీసుకెళ్ళి నీళ్ళ పడితే ఇటు పట్టుకుంటే గుప్పట్టు రాదు. నేను ఆశ్చర్యపోయి చీరలో 30 లక్షలు 25 లక్షలు ఉంటాయని విన్నాను. నిజమే ఉంటాయి. 8 లక్షలు 30 లక్షలు 25 లక్షలు, కానీ ఈ షర్టు కూడా అంత ఉంటుందంటే నేను అప్పుడే విన్నాను, చూశా. ఒకసారి తీని చూద్దాం అన్నాను. వాళ్ళు హ్యాపీ అయిపోయి మంచి బేరం వచ్చింది అనుకున్నారు. వాళ్ళు తీసి చూపిస్తున్నారు. నేను ఎక్కువ వైట్ ఇష్టపడతా, అది వైటేనా అన్న, వైటేనండి అని తీశాడు. 3 పీసులు వచ్చినాయండి అందుకని ఎక్కువ కొంటారేంటి, 3 పీసులే వచ్చినాయండి. విజయవాడలో ఆ రకమైన క్లాత్లు అమ్మే ఫేమస్ షాప్, అడ్రస్ మీకు చెప్పంలే, అది అంటూ ఆయన ఏమంటున్నాడంటే, సార్ ఇది కనుక స్టిచ్ చేసి దానికి టార్చ్ పెట్టి మీలాంటి వాళ్ళు వేసుకున్నారంటే సార్ అసలు ఆ లుక్కే వేరండి అన్నాడు. ఏంటది ఆ లుక్కే వేరు, అది అర్థమైందా? పిండి కొద్ది ఖరీదు పెట్టింది, ఖరీదు పెట్టినట్టే ఉంటుంది. అది పెట్టుకుంటే, అది వేసుకుంటే, అది కట్టుకుంటే అందరిని ఏం కట్టలేక చూస్తారు.
ఓహో ఈ షట్టు పెప్పేగా దాని లుక్కే వేరని అలాగే చూస్తా. దాంతోనే నీకు మంచితనం పెరుగుద్దా, మనుషుల దృష్టిలో పడతావు కానీ మంచితనం పెరగదు. ఒక వస్తువు ధరించినా, ఒక వస్త్రం ధరించినా, నలుగురికి పెట్టినా, నలుగురితో మాట్లాడినా అది నీ మంచి అనేది ఇంతవరకు ఉంటుంది. మరి ఏంటి, దేవుడు కనుగొనాలి. గట్టి చెప్పండి, నా దేవుడు నన్ను కనుగొనాలి. నా దేవుడు నన్ను కనుగొనాలి. నా దేవుని దృష్టిలో నేను ఉండాలి. నా దేవుని దృష్టిలో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నక్సలైట్ల దృష్టిలో ఉంటే ఎప్పుడొకప్పుడు పంపించేస్తారు. నాయకులందరికీ చాలా మంది ఇప్పుడు తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. అందుకనే వాళ్ళు కాపాడటాకి అటు 15 మంది, ఇటు 50 మంది, ఒక్కడిని కాపాడటాకి 70 మంది, 100 మంది. ఎందుకండి బాబు అంటే చంపేస్తారంట, మన మిగతా వాళ్ళు చచ్చిపోతాం, వాళ్ళు పోతే పోతారు, ఏమైంది? వాళ్ళు వాళ్ళ దృష్టిలో పడ్డారు గనక. ఎనిమిలేటి మాధవరెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు మినిస్టర్గా పనిచేశాడు, మంచి లీడర్. ఈయన నక్సలైట్లకి తీవ్రవాదులకి వ్యతిరేకంగా ఏదో బిల్లు తెచ్చాడు. ఆయన మినిస్టర్గా ఉన్నాడు కనుక కొన్ని పద్ధతులు తీసుకొచ్చాడు, ఎలాగైనా వాళ్ళని కంట్రోల్ చేయాలనుకున్నాడు. అంతే, మీటింగ్కి వెళ్తున్నాడు, అక్కడ ముందు పాదర పెట్టారు, ఒకసారి బటన్ నొక్కాడు, అంతే, ముక్కలైపోయాడు అంతే. ఎవరు? బొంబల శివారెడ్డి అని. ఆయనతో మాట్లాడాలంటే భయపడేవాడు. ఆయన పేరేంటి? బొంబల శివారెడ్డి. కోపం వచ్చిందంటే తెల్లారబడి బొమ్మలు చుట్టేస్తాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదంట, అన్నగారు ఈ రాత్రి బాంబు చుడతా అన్నంట. ఏంట్రా బాబు నాకు బాంబు వేస్తావా అన్నంట. ఆయన నవ్వుతా అలా అంటాడు. ఆఖరికి అట్టాగే వాడితో చచ్చిపోయాడు. ఏ రెడ్డి? బొంబల శివారెడ్డి. మనుషుల దృష్టిలో పడ్డవాడు, మనుషులకు వ్యతిరేకంగా చేసిన వాడు ఎప్పుడైనా సరే కాలము ఎట్లాగైనా ముగించబడద్ది. నువ్వు దేవుని దృష్టిలో మంచిదానిగా మంచివాడిగా ఉంటే ఏం జరుగుద్ది? మంచివాళ్ళు ఎవరండి అంటే దేవుడు గుర్తించిన మనుషులు మంచివాళ్ళు. ఆమేన్. చెత్తా చెదారం తీసుకొచ్చి పరలోకంలో పెట్టడు ఆయన. కూరగాయలు మార్కెట్కి వెళ్తే కింద పోసిన కూరగాయలు ఉంటాయి, పైన పెట్టిన కూరగాయలు ఉంటాయి. కింద పోసిన ఏంటంటే కళేశ్వరం మార్కెట్లో ఇదివరకు ఎనకమాల పోసేవాళ్ళు. అక్కడ 2 రూపాయలు వంకాయ ఉంటే బల్ల మీద పెట్టినవి 5 రూపాయలు ఉండే. మరి దేని మీద కెళ్ళొద్దు ఎక్కువ? ఇవేం గ్రేడింగ్ చేసినవి, అవేం గ్రేడింగ్ చేయకుండా ఉన్నాయి. ఏదో ఒకటిలే పనికి రాకుండా పోతాయి, ఇంట్లో అయ్యే కొంటారు తక్కువ పాపం. అంతే ఇక పరలోకంలో తుక్కి దూడి ఎల్లదో. దేవుడు గుర్తించిన మనుషులు మాత్రమే పరలోకానికి వెళ్తారు ఆత్మలో. ఆమేన్. నా చిత్తానుసారమైన మనుషులు నేను కనుగొన్నాను. దావీదుని దేవుడు మంచి వ్యక్తిగా గుర్తించాడు. దావీదులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, లక్షణాలు? అపోస్తలుల కార్యం చదివే 1 సమూయేలు గ్రంథం 13:14-15:28. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఎవరిని? చిత్తానుసారము. తన చిత్తానుసారమైన మనసు. నీ మనసు నీ చిత్తానుసారంగా నడుస్తుంది. నీ మనసు చెప్పినట్టే నువ్వు వింటున్నావు, కానీ దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో. ఆమేన్. దావీదు ప్రతి విషయంలో దేవా వెళ్ళమంటావా, ఆగు, ఆగిపోయాడు. చేయమంటావా, ఆ చేయి పద. వాళ్ళ మీదకు వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళమంటావా, ఎల్లు. యుద్ధమందు నీవు నా తలను కాయుదువు. ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు జయమే కానీ అపజయము లేదు. నువ్వు బ్రతికినంత కాలం కూడా అపజయం అనేది నీ కనుచూపు మేర నీకు కనపడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి మంచివారుగా, దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నటువంటి వారి జీవితాలు. తర్వాత చూడండి 15:28.
మరొకళ్ళు మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం లిఖరండి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించాడు. ఒకటి, హృదయానుసారుడు దేవుడు ఇష్టపడిన వాడు. రెండు, ఆ మాట చదవాలి, నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన. అదే, ఒకటి ఇష్టడు, రెండు ఉత్తముడు. చెప్పండి, మంచివాడికి ఉండవలసిన లక్షణాలు. నీకు మీద నీవిష్టం కాదు, నీకు తినేది ఇష్టం అవుద్ది, కట్టుకునేది ఇష్టం అవుతుంది, ఎన్ని మామూలు విషయాలు. నీ కుటుంబస్తులు నిన్ను మంచివాళ్ళు అంటారు, నీ తోటి వాళ్ళు కొందరు నిన్ను మంచివాళ్ళు అంటారు, కానీ దేవుడు నిన్ను మంచి వ్యక్తిగా గుర్తించాలి. మనందరినీ దేవుడు మనలో ఉన్న మంచిని చూడాలి. అలాంటి వారు ఎవరున్నారు? పాత నిబంధనలో నోహు ఒక్కడు దొరికాడు, ఆ తర్వాత కాలంలో చూస్తే దావీదు దొరికాడు దేవునికి. ప్రైజ్ ది లార్డ్. అదే దారిలో మోషే కూడా ఉన్నాడు, కానీ దావీదుని గురించి ఇచ్చిన క్లియరెన్స్ మోషే గురించి ఇవ్వలేదు. ఇతడు నా హృదయానుసారుడు, రెండవది ఇతడు ఉత్తముడు చెప్పాలి, ఇతడు ఉత్తముడు. ఇక రెండవ మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలోనికి రండి. మొదటి దిన వృత్తాంతాలు 17వ అధ్యాయం 7-8 వచనాలు. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతిగా ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని. ఎక్కడ తిరుగుతున్నాడు? గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్లో తీసుకొచ్చాను. మంచివారికి మేలు చేయనో, మంచివారు ఎవరు? ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు దేవుని దృష్టిలో మంచివాళ్ళు. ఈ మంచివారికి ఇచ్చేటువంటి చేసే మేలు ఏంటంటే, గొర్రెల దొడ్డిలో నుండి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీ వెళ్ళిన చోట్లనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయదును. ఆమేన్, ఆమేన్. ఏం పేరు? ఎక్కడున్నాడు? గొర్రె దొడ్డులో ఉన్నటువంటి వాడిని దేవుడు చూసి గుర్తించి యోగ్యుడిగా ఎంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీ స్థాయి మారాలంటే, నీ పరిస్థితి మారాలంటే వాక్యం సెలవిస్తుంది, నరుని కష్టార్జితమును బట్టి యెహోవా ఆశీర్వాదం అధికం కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు నీకు సహాయం చేయాలి. ఇంట్లో అందరు సంపాదించే వాళ్ళు ఉన్నారు మన బిడ్డల్లో, చాలామంది. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, ఆ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సంపాదించేవాళ్ళే, ఏదో చిన్న చిత్తక ఏదో ఒకటి కష్టపడేవాళ్ళు ఉన్నారు. మరి నీ బాధలు తీర్నయ్యా అంటే ఎక్కడయ్యా తోకోవటం? చెప్పాలి, తోకోవటం పుచ్చుకోవటమే, ఏమి లేదండి. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండండి. నీ వెళ్ళి ఆ అప్పాన్ని తీసుకురా అన్నారు. అబ్బే లాభం లేదు, ఆమె ప్రజెంట్ ఆలోచించింది కళ్ళ ముందు, నీకు లేదు లేదు లేదండి. సరే మీ దగ్గర ఏదన్నా ఉందా అని శిష్యులను అడిగారు. కొత్త నిబంధనలో వీళ్ళు లెక్కలేయటం మొదలుపెట్టారు. ఇంతమందికి ఇంత అవుద్ది, ఇంత అవుద్ది, ఇంత అవుద్ది, ఈ డబ్బులు ఎక్కడే ఎవరు తెస్తారు వీళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. ఎవరైతే త్యాగం చేసి ముందుకు వస్తారో, దేవుని కొరకు నిలబడతారో, వారి స్థాయి మారబోతుంది, వారి కుటుంబాల్లో మేలు జరగడానికి అవకాశం ఉంది. దేవుని భాగం దేవునికి చెల్లించాలి. ఇదంతా చూసి ఉండదు వాక్యము. కైసరిది కైసరికి, గట్టిగా దేవునిది దేవునికి. అలా నువ్వు చెల్లించగలిగితే దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రొట్టె ఇవ్వలేదనుకోండి, ఆ జీవితం ఆ రోజుతో నీకు అర్థమైపోయేది. ఇద్దరు పోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళే. అవి నమ్మకంగా ఉంది కనుక దేవుడు మేలు చేశాడు. అలాగూ దావీదు దేవునికి ఇష్టడుగాను నమ్మకమైన వాడుగా దేవుని దృష్టిలో ఉన్నాడు కనుక ఆయన స్థాయి మారిపోయింది. గొర్రె దొడ్డి కాదు అప్పుడు, అప్పుడేం పుట్టాడు, గొర్రెలు కాడ పుట్టాడు. మరి ఇప్పుడు ఎట్ట మారిపోయాడు? రాజుగా మారిపోయాడు. కింద చదవండి,
ఒక ప్రాముఖ్యమైన మాట 13వ వచనంలో నేను అతనికి తండ్రినయందును అతడు నాకు కుమారుడై ఉండును. ఎలా ఉంటాడు? తండ్రిలాగా నేను ఉంటాను, నా కొడుకులాగా వాడు ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఆమేన్. ఎవరు గురించి? సొలొమోను గురించి. తండ్రియైన దావీదుతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక నీ స్థాయి నేను మార్చాను, నీకు మేలు చేశాను, నిన్ను బట్టి ఈ సింహాసనం మీద నీ వారసుడు ఒకడు ఉంటాడు. తల్లిదండ్రులుగా దేవుని మేలుకు మనం ఎలిజిబుల్ అయితే, అంగీకరించబడితే మన పిల్లలు కూడా అదే దారిలో ఉంటారు. స్తోత్రం. లేదనుకోండి, నువ్వు కష్టపడి కూడబెట్టిందంతా 3 రోజుల ముచ్చటలో ఆరతి కర్పూరం లాగా వాళ్ళు కరిగించి ఆత్రపడేస్తారు. దాని ఇల్లు వాళ్ళకి తెలియదు. ఆశీర్వాదం నిలబడాలి, నీ స్థాయి నిలబడాలంటే దేవుని కనుదృష్టిలో నీవు ఉండాలి. యెహోవా మంచివారికి ఒకటి. రెండో మాట త్వరగా చదువుదాం. సామెతల గ్రంథం 13:21, ప్రసంగి 7:1. చీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఎవరు ఎవరికి మేలు చేస్తారు? గట్టిగా చెప్పండి. మంచివారికి. మంచివారు ఎవరు? నువ్వు చెప్పుకునే మంచి కాదు, నీ తోటి వాళ్ళు చెప్పే మంచి కాదు, నీ కుటుంబస్తులు చెప్పే మంచి కాదు, దేవుడు కోరే మంచి మనలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటే గనక అది మంచి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. లోక విషయంలో ఏ విషయంలో నువ్వు రాజీ పడినా మంచి దేవుడు నీకు మంచి చేయటం మానేస్తాడు. ఆయన దృష్టిలో మనం మంచివారుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. రెండోది చూస్తే నీతిమంతులు. నీతిమంతులకు ఏం జరుగుతుందట? మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి నీ వారికి నెమ్మదిని కలగజేస్తాడు ఆయన. కష్ట దినములు పోతాయి, నీతిమంతులకు మేలు కలగబోతుంది. స్తోత్రం. ఇంకా నీ భక్తిని వదిలిపెట్టవా, ఇంకా దేవుని వదిలిపెట్టవా, తిట్టే సచ్చిపోమన్న భార్య. కానీ ఏబు ఏమన్నా తగ్గాడా? ఏదన్నా సరే బలహీనుడు అయ్యాడా? మనమైతే ఎట్లా ఉంటాం? ఒకరోజు నొప్పి వచ్చి 2 రోజులు తగ్గలేదు అనుకోండి, ఎందని తిడతామో ఎన్నంటామో, ఇక ప్రార్థన నోటే మాట రాదు ఇక కదా. ఏబు ఎన్ని సంవత్సరాలు పడ్డాడు, ఎంత మందితో పడ్డాడు, ఎన్ని పడ్డాడు, కానీ దేవుణ్ణి మాత్రం ఒక్క మాట అనలేదు. దేవుని వల్ల మేలు అనుభవించిన మనము అది. ఆ నీతిని కాపాడుకున్నాడు గనకే మరలా దేవుడు నూతన లైఫ్ను, రెండో జీవితాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చాడు. మరలా పిల్లల్ని ఇచ్చాడు. ఈసారి పుట్టిన పిల్లలు ఊరి దేశంలోనట అంత అందగత్తెలు లేరట. మొదట ఇచ్చిన దానికంటే రెండంతల దీవెన. యోబు గ్రంథం చివరాధ్యాయం ఉంటుంది. రెండంతల ఆశీర్వాదం వచ్చింది యోబుకి. యోబు ఆయుష్కాలం పెరిగింది, అంతస్తు పెరిగింది, అన్ని రకాలుగా పెరిగినాయి. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీకు మేలు చేయాలని ఆశతో ఉన్నాడు. రెండో వాళ్ళు ఎవరు? నీతిమంతులు. నీతిని కాపాడుకోండి. పూటకోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయాడు. నీతిమంతుడు కాదిక. నీతిని కాపాడుకుని భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రసంగి గ్రంథం 7:1. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏ పేరు? సుగంధ తైలము. వాసన వస్తుంది, మంచి పేరు వాసన రాదు. గాని అది ఎక్కడికెళ్ళినా పేరు పేరే. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రశంసింపబడుతుంది. ఈమె నా భూస్థాపన కొరకు మంచి కార్యం చేసిందని చెప్పాడు. మంచివారిగా ఉందాం. నీతిమంతుల లెక్కలోనే ఉండాలి. పడిపోయే వాళ్ళు చూసి పడిపోవచ్చు. ఏదో మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళు మాట్లాడారు, నేను కూడా మాట్లాడతాను అనుకోవద్దు. తప్పు చేస్తుంటే వాళ్ళు చేస్తే లేదుగా, నేను చేస్తే వచ్చిందా వద్దు. తాగిన వాళ్ళని ఏం పన్ను కట్టుకుంటారు? ఎక్కడికి రాదు. నువ్వు నీతిగా ఉంటే నీ నీతికి ప్రతిఫలం వస్తుంది, దుర్నీతిగా ఉంటే దానికి వచ్చే ప్రతిఫలం అది కూడా వచ్చేస్తుంది. ఆమేన్. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ
హింస నమ్ముతారు. హింస వచ్చినా సరే నీ నీతిని నువ్వు కాపాడుకుంటే నీ నీతే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆమేన్. ఇక ఆఖరి మాట యిర్మీయా గ్రంథం 32:40. నేను వారికి మేలు చేయటం మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఆమేన్. నేను వారికి ఇందాక పాట పాడాం కదా ఊరిని చిన్నగా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఎవరు రాశారో కానీ చాలా మంచి పాట అది. మేలు చేయక నేను ఉండలేను. అదేగా మరలా చదవండి. నేను వారికి మేలు చేయటం మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఆమేన్. నేను మేలు చేయట మానను. నమ్మిన దేవుడు నీకు మేలు చేయట మానడు. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన నేను వారితో చేస్తున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. ఆమేన్. దేవుని విడవకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆడపిల్ల జీవితాల్లో పెళ్లి కాక ముందు ఒక రకంగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత మరొక రకంగా ఉంటుంది. ఇల్లే కుటుంబాన్ని బట్టి వచ్చేవాడిని బట్టి ఉంటుంది ఇది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది. వీళ్ళు అటు ఇటు జరిగే వాళ్ళు అనుకోండి వాళ్ళు ఎప్పుడైనా పడిపోతారు అంతే. ఆమెన్. ఒక అమ్మాయి నాకు బాగా తెలుసు, కుటుంబం 3PhD చేసింది. ఒకటి చేయటమే కష్టం, ఏం చేసింది 3PhD. ఎంఐఎం చేసుకోవడానికి వరుసలో వస్తున్నారు. మరి ఇవాళ కాలేజీల్లో ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం కావాలని చెప్పాలి. ఏం చెప్పాను, పిహెచ్డీలు ఏంది లేదు, MBA మొత్తం పోయి చదివేవాడిని చదవండి పర్లేదు. అన్నీ పోయినాయి, పోటమేం కాదులే, కానీ వాటికంత రెస్పెక్ట్ ఇవ్వటంలా. ఒక వ్యక్తి కాలేజీలో లెక్చరర్ లేక ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం కోరదు యూనివర్సిటీ? పిహెచ్డీ. దేని మీదన్నా చేయి, ఏదో దామే చేయి, అంతే కదా. రీసెర్చ్ చేయటమే. పిహెచ్డీ అంటే ఏంటి? రీసెర్చ్. అలాంటిది 3 చేసింది. ఎప్పుడో 20 నాడే అమ్మాయి వేల జీతాలు తీసుకుంది. చేసుకోవడా ఖాళీలు వస్తున్నారు. పాస్టర్ గారు అమ్మాయి ఎవరు వచ్చినా ఏమంటున్నారు తెలుసా? ఒక రింగు ఒక గాజు అంటున్నారు. ఈ అమ్మాయి సమర్పణ చేసుకుంది. ఎందుకోసం పాస్టర్ గారు, ఐపీసీ పాస్టర్ గారు అమ్మాయి. ఈయన మరి చిన్నప్పటి నుంచి అట్లే పెంచారు చెవులు కుట్టించలా. మరి చెవులు కుట్టించిన వాళ్ళకి ఏం పెడతారు, గమ్ముతో అతికిస్తారా? వస్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, బాగా చాలా ఆస్తి ఉంది పొలాలు గిలాలన్నీ, ఒక్కడే కొడుకు, వీళ్ళకి ఒకటే కూతురు. వాళ్ళు వచ్చారు ఇంట్లోకి వచ్చి బతిపాలుతున్నారు పేరెంట్స్ని. ఈ అమ్మాయి నా అమ్మా నాన్నని చెప్పండి, మా ఫ్యామిలీలో కనీసం ఒకటన్నా కనపడిపోతే, మంగళసూత్రం కనపడిపోతే మా వాళ్ళు ఊరుకోరండి ఇదేని. సరే అమ్మాయిని కాస్త బ్రెయిన్ వాష్ చేసామ్మా, ఏదో ఆ రోజుల్లో అట్ట 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 అయిపోయింది. మరి ఇట్లా వచ్చినాయమ్మా, కాళ్ళ దగ్గరకు వచ్చింది, దాన్ని తన్నుకోకూడదమ్మా అని అమ్మా నాన్న అటు ఇటు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏం వీళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. మీరు ఇవ్వకండి కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. నా దేవుని చిత్తం ఏదైతే అదే జరుగుద్ది నాన్నగారు, మీరు పెంచిన పెంపుడు ఇదే ఇలాంటిదేనా అని రకరకాలుగా మాట్లాడేసరికి ఇక అమ్మాయి పెళ్లి విషయంలో మాట్లాడటం మానేశారు. ఒక రోజున ఎప్పుడో నేను ఆ ఊరు వెళ్తే అమ్మాయికి పెళ్లి చేయాలయ్యా, ఇది పరిస్థితి అన్నారు. అమ్మాయి కాస్త ఎత్తరగా ఉంటుంది, రంగు ఉంటుంది, ఇక అంత బాగానుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆత్మీయ జీవితంలో అనుభవం ఎక్కువ ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎప్పుడు భాషలు మాట్లాడుతూనే ఉంటుంది. అలాంటి అమ్మాయి కావాలని తిరుగుతున్నారు కొందరు. కానీ అమ్మాయి ఒకటి అంది, నేను నమ్మిన దేవుడు నాకు నష్టం చేయడో, నేను నమ్మిన నా దేవుడు నాకు మేలు చేస్తాడో. మీరందరూ చెప్పండి,
అమ్మాయికి మూడు పదులు దాటిపోయినాయి, 35 అంత వచ్చినాయి వయసు. 35 దాటితే మీ భయపడతారు వద్దులే. ఆడపిల్లలకి కొన్ని సమస్యలు ఉంటాయి. వీళ్ళు ఏం బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఇంకేంటి 35 అయిపోయి 37 వచ్చేసినాయి, ఈ పిల్లని అత్తగారింటికి పంపించగలవా అని ఏడుస్తున్నారు. సంఘంలో ఉన్న ఒక అబ్బాయే కుటుంబం వాళ్ళు, వాళ్ళు వీళ్ళని ఆళ్ళకి తెలియదు, వీళ్ళు ఆళ్ళని ఆళ్ళకి తెలియదు. ఆ అబ్బాయి కూడా ఎంటెక్ చేశాడు, అంటే పీజీఏ కదా, పీజీ చేసిన వ్యక్తి. వాళ్ళు కూడా చూస్తున్నారంట, కానీ వీళ్ళు వీళ్ళని అడగలేకపోతున్నారు. వీళ్ళకేమో అసలు లెక్కలో లేదు అది, ఆ సంబంధం అంటే. ఆ ఊళ్ళోనే 10 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ కుటుంబం అంతా అదే సంఘానికి వస్తారు. ఆ అబ్బాయి కూడా ఆ సంఘంలోనే బాప్తిసం పొందాడు, మద్రాసులోనే ఎక్కడో జాబ్ చేస్తున్నాడు. అనుకోకుండా 3 రోజుల్లోనే ఇంకా పెళ్లి సూపులే ఉంది, రోజు చూసుకుంటున్నారు కదా సూపులు, అనుకున్నారు పెళ్ళి అయిపోయింది బహుశా. నేను అనుకుంటానప్పుడు ఆ పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చి ఉంటారు అనుకుంటున్నా. చూసారా, దేవుడు నీకు మేలు ఎక్కడో దాచిపెట్టాడో, రాసిపెట్టాడని సమాజం చెప్పుద్ది, దాచిపెట్టాడని బైబిల్ చెప్తుంది. ఆయన సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది, అది కంటికి కనపడదు, వినపడదు, హృదయానికి అర్థం కాదు. నిత్యము నీ పట్ల మేలు చేసే దేవుడు ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. ఎవరికి మేలు చేస్తాడు? నెంబర్ 1 వరుసగా మంచివారికి. మంచివారి గుణ లక్షణాలు చూసాం. 2, నీతిమంతులు. అనీతిమంతులుగా ఉండకుండా మాట తప్పకుండా నిలబడేటువంటి వారు దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దంది ఫిలాతు భార్య. ఎవరి గురించి? ప్రభు గురించి. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఆయన నీతిమంతుడు. స్తోత్రం. 3, మేలు చేయుటకు ఆయన మర్చిపాడు. నీకెల్లప్పుడూ కూడా నీకు మేలును నీ కొరకు సిద్ధపరిచాడు. అలాంటి మేలు ఈ రాత్రి వచ్చిన మనందరికీ మీ అందరికీ నిశ్చయముగా దేవదేవుడు జరిగించునుగాక. ఆమేన్. తల వంచండి ప్రతి ఒక్కరూ. మేలు చేయక నీవుండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవుండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆయన తన భక్తులకు మేలు చేయువాడు. ప్రిలారా, ఈ రాత్రి కూడికి పెట్టుకున్న కుటుంబాలకి, కూడి వచ్చిన మనందరికీ ఆ దేవదేవుడు మేలు చేయుట మానని వాడు. 9వ నెలంతా నీకు మేలు చేశాడు, 8వ నెలంతా మేలు చేశాడు, 9వ నెల ఇప్పటి వరకు దేవుడు నీకు మేలు చేశాడు. ఇంకా ఎన్నో మేలులు దాచిపెట్టాడు. ఆ మేలులు పొందుకోవటానికి దేవుని సన్నిధిలో మనం యోగ్యులుగా కనిపెడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ